హలో, ఏంటి ఏంటి, ఉండండి ఉండండి, మెల్లగా మెల్లగా. ఇరవై నిమిషాల్లో అక్కడ ఉంటాను. హే హే, ఇంతకీ ఇంతకీ ఎవడు అలా చేశాడు? వాడెవడో సాఫ్ట్వేర్ నా కొడుకు. వాడెంతకుముందు మనల్ని 3 సార్లు వాడుకున్నాడు. వాడెప్పుడు సైన్ అని అడిగేవాడు. ఈసారి వాడు అనుకున్నట్టు దొరికింది, వాడు దాన్ని చంపేశాడు. క్రిసిన్ చేస్తున్నాడు అప్పుడు. రై, పనికి మాల ఎదవ. వాడేం చెప్తున్నాడు విన్నావా? ఎవడో చెత్త నా కొడుకు దాన్ని చంపేశాడు. సియానా ఇప్పుడు ప్రాణాలతో లేదు. చెప్పి, మంచి పని చేసావు డైరెక్. నేను అది విన్నాను. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఇక్కడ కూర్చొని ఓ ఏడవమంటావా? అదే నా నీకు కావాల్సింది. చెప్పు, అదే కావాలా? చెప్పు, ఏడవమంటే ఏడుస్తాను. అదే చేయమంటావా? చెప్పు, ఏంటి? నీకు మతిపోయిందిరా. ఆ క్రిస్ గారు అక్కడుండి ఏం పీకుతున్నాడంట? నోరు జారుతున్నావు. అక్కడుండి ఆడు ఏం పీకుతున్నాడని అడుగుతున్నాను కదా. వాడు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు సైనాని ఉంచుకోవడానికి బుక్ చేసుకున్నారు. ఆ తర్వాతే పంచుకుందాం అనుకున్నారు. వాడి కారు వెనకాల సైని వస్తువులు బట్టలతో ఉన్న తన బ్యాగ్ని కనిపెట్టారు. ఉంచుకోవడంతో పాటు హింసించడానికి కూడా డబ్బులు ఇచ్చినట్టు తెలుస్తుంది. వాళ్ళు వాడికి బెయిల్ కూడా ఇప్పించారంట బ్రయన్. అదంతా దగ్గరుండి నేనే సరిచేస్తాను. నేనే చూసుకుంటాను. ఎలాగో ప్రతిదీ నేనే కదా చూసుకుంటున్నాను. సరే, ఇక వెళ్ళు. ఓకే. తొందరగా వచ్చేయండి. మా తమ్ముడా? అది మంచిదే. అవును, అలాగే. నీకు తెలుసు నిన్ను చూసుకోవడానికి ఎవరున్నారో నాకు తెలియదు కాబట్టి. వచ్చినందుకు థ్యాంక్స్. సరే, అయితే వాళ్ళకి సరిగ్గా ఏమేం తెలుసు? దేని గురించి? మీ గురించా? ఏం తెలీదు. అయితే నువ్వు వాళ్ళకి ఏం చెప్పలేదన్నమాట? ఇంకా లేదు. ఇంకా లేదు అంటే నీ ఉద్దేశం ఏంటి? చెప్పేది విను. నేనిక్కడ చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాను తెలుసా నీకు? వాళ్ళు నన్ను వాళ్ళ గుప్పుల్లో పెట్టుకున్నారు. వాళ్ళకి కావాల్సింది కొకేన్ అమ్మి పెట్టడం. వాళ్ళు ఇక్కడి నుంచి నన్ను ఒక బ్రోకర్లాగా యూజ్ చేద్దామనుకుంటున్నారు. వాళ్ళకి నేనేం చేస్తానో బాగా తెలుసు. ఇక్కడి నుంచి నన్ను విడిపిస్తేనే మనందరం బయటపడగలం. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నన్ను వీళ్ళు జైల్లో పెట్టి చిత్రహింసలకు గురి చేసి నిజాలు కక్కిస్తారా? ఒక నిమిషం ఆగు. నువ్వు జైలుకి వెళ్తావని ఎవరన్నారు? నేను చెప్పేది అర్థమవుతుందా? ఏంటి బ్రియన్, చూడు, నాకు సంఖ్యలు వేసి ఆల్రెడీ జైల్లో వేశారు. నీకు కనిపిస్తుందా లేదా? నేను ఇక్కడే ఉన్నానంటే నన్ను కొట్టి చిత్రహింసలకు గురి చేసి నిజానంతా రప్పిస్తారా నా చేత? నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు. నేనేమంటున్నానంటే, నీ గురించి చెప్పడం వల్ల నీ పరిస్థితి ఏమీ మారదు. ఇదే నేను చెప్పదలుచుకున్నాను. అది నువ్వే ముందే తెలుసుకుంటే మంచిది. అర్థమవుతుందా? నేను మీ ఎవరి గురించి చెప్పాలనుకోవట్లేదు. నాకు తెలుసు, నువ్వు చెప్పు. నేను వాళ్ళకి నిజం చెప్తే నాకు హెల్ప్ చేస్తానంటున్నారు. కొన్ని శిక్షలు కూడా వేయకుండా తప్పిస్తారంట. వాళ్ళు నాతో ఏమంటున్నారంటే, కొకేన్ ఎక్కడి నుంచి తెచ్చావో చెప్పమంటున్నారు. వాళ్ళు నన్ను జడ్జి దగ్గర తీసుకువెళ్తారంట. అప్పుడు నిజం చెప్తే వదిలేస్తానని చెప్తున్నారు. సరే క్రిస్, నేను చెప్పేది కొంచెం వింటావా? వాళ్ళ గురించి చెప్పి నిన్ను నువ్వు ప్రమాదంలో పడేసుకోకు. నిజంగా చెప్తున్నా, వద్దు. నువ్వు కనుక నేటి గురించి చెప్తే మొత్తం
సర్వనాశనం అవుతుంది. ఇంకా నాశనం అవడానికి ఏముంది బ్రయన్, నన్ను చూసావు కదా జైల్లో ఉన్నాను ఇక్కడ నేను, నా గురించి ఆలోచించరా. ఏంటా గొడవ మిమ్మల్ని? థ్యాంక్ యూ క్రిస్, కూర్చో కూర్చో త్వరగా. చూసావు కదా సీఎన్ ఏం చేశారో. దాని గురించి ఇప్పుడు ఇంకా కంగారు పడకు, నేను చెప్పేది విను. నీలాంటి వాళ్ళు ఇలాంటి తప్పులకి జైలుకు వెళ్లరు క్రిస్, అది అలా జరగనే జరగదు. ఇది కేవలం మొదటి తప్పు మాత్రమే. నీకు తెలుసు వాళ్ళు నిన్ను గుంపులో గోవిందలో బయట పంపించేస్తారు, పెరోల్ ఇచ్చి ఇంటికి పంపించేస్తారు, కమ్యూనిటీ సర్వీస్ కోసమైనా వాళ్ళు ఇది చేస్తారు. అలాగా? అవును. ఒకవేళ వాళ్ళు అలా చేయకపోతే నన్ను వాళ్ళు ఇంటికి పంపకుండా ఒకవేళ కరుడుగట్టిన నేరస్తులున్నా సెల్లో వేశారంటే ఏం చేయాలి? అప్పుడు నువ్వు వచ్చి నన్ను విడిపించగలవా చెప్పరా బ్రియాన్. నీకు చెప్తున్నాను కదా వాళ్ళు అలా చెయ్యరు. వాళ్ళు నిన్ను భయపెడుతున్నారు క్రిస్, వాళ్ళు అలాగే పనిచేస్తారు, వాళ్ళకి అవకాశం ఇవ్వకు. నన్ను క్షమించరా, మన బిజినెస్ మళ్ళీ మొదలుపెట్టడం చాలా కష్టం. ప్రస్తుతానికి నేటే నా పక్కలో బల్యంలా ఉన్నాడు. ఆ తర్వాత అప్పుడు నువ్వు ఊహించింది జరుగుతుందనుకుంటున్నావా? బురదలో రాయి వేస్తే బురద మనకు అంటుకోదనుకుంటున్నావా? నువ్వు చెప్పినంత మాత్రాన నేటిని పట్టించడం అంత ఈజీ అనుకుంటున్నావా ఏంటి? దయచేసి అలా చూడు. వాడి గురించి ఎవరు చెప్పడు, వాడికి ఎలా తెలుస్తుంది చెప్పు. పోలీసులు ఎప్పుడులాగే రైడ్ చేసి పట్టుకుంటారు క్రిస్. క్రిస్టోఫర్, నీకు విషయం అర్థం కావట్లేదు. నేటి కనిపించేంత ఎదవ అనుకుంటున్నావా? వాడికి ఈ విషయం తెలియడం క్షణాల్లో పని అర్థమవుతుందా? నువ్వాడి గురించి చెప్పావని తెలిస్తే మనమందరం కూడా చచ్చిపోతాం. మనమందరం క్రిస్. లేదు, నేను జైలు ఉండడం కంటే నేట్ గురించి చెప్పి తప్పించుకోవడం చాలా ముఖ్యం. ఐఎమ్ సారీ, నాకు క్షమించు. టైం అయింది బయలుదేరండి. క్రిస్, నేను చెప్పేది విను. ఇది ఎంత ప్రమాదకరమో నీకు అర్థం కావట్లేదు. నాకు కొంచెం టైం ఇవ్వు, ఆ సంగతి నేను చూసుకుంటాను. నేను చెప్పేది జాగ్రత్తగా విను క్రిస్. నువ్వెవరితోనూ ఏమీ చెప్పకు క్రిస్. క్రిస్ చెత్తన. అవును, వాళ్ళు అమ్మాయి ఉండే చోటే తనని కలిశారు ఈ రాత్రి. అవును. రే కెవిన్, నిన్ను వేళ రాత్రి కలుస్తాను సరేనా? హాయ్. హాయ్. హాయ్, నువ్వు మాట్లాడావా? హే హాయ్. హే, ఏంటి విషయం? అసలు డీల్ ఏం చేద్దాం? వాడు రేపే ఇప్పుడు బయటకు వస్తానని చెప్పాడు. రేపంటే దాని అర్థమేంటి? నేను దాని గురించి చూసుకుంటాను. లేడీస్, మీరందరూ కాస్త లోపలికి వెళ్ళండి త్వరగా. కమాన్, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, కమాన్ త్వరగా. అది నేను చూసుకుంటాను. నేను చూసుకుంటానంటే ఏంటి? అర్థం, నేను చూసుకుంటానని. అక్కడ వాడు బాగానే ఉంటాడు సరేనా? మనం కూడా బాగుంటాం, మన వెనకాల ఏది రావట్లేదు. కొంచెం నన్ను నమ్మండి సరేనా? కెవిన్, కాస్త నమ్ము. సరే సరే, మనం బిజినెస్ విషయానికి వద్దాం, మనం మళ్ళీ ట్రాక్లోకి రావాలి. అర్థమవుతుందా? ఇలా చూడరు ప్రయాణ్, నేను దాని గురించి నీతో మాట్లాడాలి. నీకు తెలుసు నేనేం ఆలోచిస్తున్నాను. నీకు బాగా తెలుసు మన పరిస్థితులన్నీ తలకిందులుగా అయిపోయాయి. నాకు తెలిసి ఇది ఇంతే. మనం ఈ జీవితం నుండి బయటకు వచ్చేస్తే మంచిది. నీకు తెలుసు నాకు తెలుసు మనమే కలిసి ఇదంతా ప్లాన్ చేశాం. కానీ మనం ఇది ఎంతకాలం చెయ్యాలని మాట్లాడుకోలేదు. కానీ మనం ఇప్పుడు అది ముగించాలి. బహుశా ఇదే సరైన సమయం అనుకుంటున్నాను. ఆ తర్వాత ఏంటి డెరిక్? ఆ తర్వాత ఏమవుతుంది? ఈ రాత్రికే ముగించేద్దాం. అప్పుడు ఎవరు బ్రతుకు వాడు బ్రతుకుదాం. ఎవడు బతుకు వాడు బతుకుదామా?
అదేనా నువ్వు చెప్పాలనుకుంది? అవును. అవునా? తప్పేముంది? నాకు ఒక విషయం చెప్పరా, నువ్వింతకు ముందు చేసిన ఆ 9 to 5 జాబ్లో మళ్ళీ చేరదామనుకుంటున్నావా ఏంటి? అది ఒక సంవత్సరం నుంచి వారానికి 20,000 సంపాదించినట్టు నీకెవరైనా పనిస్తారా? నాకు మళ్ళీ 9 to 5 జాబ్కి వెళ్ళాలని లేదురా, నేను కొంత డబ్బుని దాచించాను. నువ్వు డబ్బు దాచావా? అవును. అవును అవును, నాకోసం నేను డబ్బు దాచాను. నీలాగా ఖర్చు పెట్టకుండా బయటకు వెళ్లి అపార్ట్మెంట్, కాస్ట్లీ ఫర్నిచర్ కొనుక్కుండా నా జీవితం నీలాగా విలాసవంతంగా గడపలేదు నేను. ఇంతకీ నువ్వెంత డబ్బు దాచావు డైరెక్? సరిపడేంత. నా గురించి మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, నా దగ్గర కావాల్సినంత ఉంది. నీక దేనికి సరిపోదు. ఏం చేద్దామనుకుంటున్నావు? దాంతో ఒక 10 ఏళ్ళు బతకగలవా, పోని 15 ఏళ్ళు కూర్చొని తినగలవా చెప్పు. అప్పుడు నీకు సగం వయసు అయిపోతుంది డైరెక్. అదంతా అయిపోయాక మళ్ళీ ఆ తొక్కలో గ్యారేజ్కి వెళ్ళి పడతావు. లేదు, నేను వేరే ఏదైనా స్కూల్కి వెళ్తాను. స్కూల్కి వెళ్తావా? ఆ చెత్త నేను ఇప్పుడే ఊహించగలుగుతున్నాను. డ్రగ్ డీలర్ గాడు, బ్రోకర్ గాడు ఇప్పుడు మామూలు బతుకు బతుకుతాడంట. నేను ఇక డ్రగ్ డీలర్ గాడిని కాదు. నువ్వు డ్రగ్ డీలర్ కాదా? కాదు. నీ దగ్గర కిల్లోల్లో డ్రగ్ కోక్ ఉంది, అది కూడా నీ ఇంటి చెత్తబొట్టులో ఉంది, చూసుకో. ఇప్పుడు నువ్వు ఉన్నది ఒక ప్రాస్టిట్యూట్ హౌస్ లో అని మర్చిపోకు. ఇప్పుడు చెప్పు, దీనికి నీకు సంబంధం లేదా? అందరిలాగే నీకు కూడా ఇందులో సమాన వాటా ఉంది డైరెక్ట్, గుర్తుపెట్టుకో. ఓ అలాగా అంతే కదా బ్రియాన్, నాకు నా జీవితంలో ఇక నుంచి ఇందులో వాటా అవసరం లేదు. అర్థమైందా? నాకు అవసరం లేదు కూడా. మరి సియానా, అది మన బాధ్యత బ్రియాన్. మనం చేసిన పెద్ద తప్పు. జైల్లో ఊస లెక్క పెడుతున్న వాడికి మనం ఎలా బుద్ధి చెప్పగలం చూడు. అది నీ సమస్య. ఇప్పుడు పరిస్థితులు చేజారిపోతున్నావు. ఇప్పుడు ఏం చేసినా లాభం లేదు, గుర్తుపెట్టుకో. వాడు ఏం చేశాడో చూసావు బుర్ర తక్కువ విధవా? నేను కూడా వెళ్తాను. ఏంటి? అవును, నాకు కూడా ఇక చాలు. కెవిన్, నేను అమ్మాయిని లోపలికి వెళ్ళమని చెప్పాను. అమ్మాయిని లోపల ఉండమని చెప్తున్నాను కదా, అర్థం కావట్లేదా? కెవిన్, నాలుగు నెలలు అవుతుంది. ఇంకో కాల్గోల్ని పట్టుకోలేకపోయావా? నిజంగా నమ్మమంటావా? నేను ప్రేమిస్తున్నాను. నేను చెప్పేది విను. మనకే డబ్బు వస్తుంది, మనకింకా డబ్బు వస్తుంది మన పిల్లలు కూర్చుని తినేలాగా. ఇది ఇంకో రూట్లో పోతుందిరా. క్రిష్ చూస్తే పోలీసులకు దొరికేశాడు, జనాలు చచ్చిపోతున్నారా. మనం దీని నుంచి బయటపడాలి. నేను నీకు చెప్పేది అర్థమవుతుందా? ఇంతటితో చాలు, దీని నుంచి మనం బయటికి రావాలి. మామూలుగా నా జీవితం కెవిన్. ఇదే మన జీవితం రా. మనకి కావలసినవన్నీ ఇది ఇచ్చింది. చిన్నప్పటి నుంచి ఇలా లేవు కదరా మనం అంతా కూడా. చిన్నప్పటి నుంచి హ
సరేలే. వెళ్ళిపో. వెళ్ళు. వెళ్ళు.